లైన్ చూడండి అగ్రెసివ్గా ఎలా చూస్తుందో తినేసేటట్టు. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఒకేసారి దాన్ని అలా చూడగానే నేను చాలా భయపడ్డాను. ఇక్కడ చూడండి వైట్ టైగర్ ఎలా ఉందో, వైట్ బెంగాల్ టైగర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే హైదరాబాద్ జూ పార్క్లో సఫారీ రైడ్కి అయితే వెళ్తున్నాను. ఆ రైడ్ ఎలా ఉండిద్ది ఏంటనేది నేను మీకు ముందు ముందు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడైతే మనం సఫారీ రైడ్కి టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 80 రూపీస్. ఇక్కడ టికెట్ చెక్ చేసిన తర్వాత వెహికల్ దగ్గరికి అయితే పంపిస్తారు. ఇప్పుడైతే మేము వెహికల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, ఇవే సఫారీ వెహికల్స్. ఈ వెహికల్స్లో ఎక్కైతే మనం లోపలికైతే వెళ్ళాలి. మేమైతే వెహికల్ అయితే ఎక్కేసాము, ఇప్పుడైతే రైడ్కి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ సఫారీ అని బోర్డు ఉంది. ఈ ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గేట్స్ అయితే ఉన్నాయి. మనకి వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే అట్లా గేట్స్ ఓపెన్ చేస్తారు. చూడండి మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ లోపల మొత్తం మనకి ఫారెస్ట్ లాగే ఉంది చూడండి. స్టార్టింగ్లో ఇక్కడైతే మాకు లైన్ అయితే కనిపించింది, అది లోపలే ఉంది. అట్లా వెహికల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇంకా ఏమేమి కనిపిస్తాయో చూద్దాము. చూడండి లైన్ అసలుకి ఎంత అగ్రెసివ్గా అలా మీదకి వచ్చేద్దామా అన్నట్టు చూస్తుంది. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. నేను ఒకేసారి తలుచుకున్నా కూడా అట్లా చూసి అంటే రియల్గా చాలా భయం వేసింది నాకైతే. మాతో పాటు సఫారీలో ఉన్న వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు ఆ లైన్ని. అది మాత్రం అసలు చాలా కోపంగా అగ్రెసివ్గా, అదిగో చూడండి ఎలా ఉందో. నాకు అది ఉన్నంతసేపు చాలా అంటే చాలా భయం వేసింది. అక్కడి నుంచి ఇప్పుడు వెహికల్ అయితే వేరే చోటకి వెళ్తుంది. చూడండి ఇంకా నేను చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి, ఏమేమి కనిపిస్తాయా అని. చూడండి మనకి జింకలు చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ నార్మల్గా వదిలేశారు అట్లా, ఇట్లా ఫారెస్ట్లోనే ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి ఇందాక లైన్ కనిపించింది కదా, ఆ లైన్ అనేది ఈ జింకల్ని హంటింగ్ చేస్తాయంట. ఇక్కడ చూడటానికి ఈ జింకలు అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. అవి చూసిన తర్వాత అయితే ఇంకా మేము ముందుకెళ్తున్నాము, ఫారెస్ట్ లోపలికి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మేము సెకండ్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇట్లా వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే ఈ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. వన్స్ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ గేట్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి, ఒక గేట్ వచ్చేసి వెహికల్ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మేమైతే సెకండ్ గేట్లో నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి వైట్ టైగర్ అయితే ఫుల్గా తినేసినట్టుంది, పడుకుంది. Thank you.
ఇప్పుడు చూడండి మేమైతే ఇంకా ఫారెస్ట్ లోపలికైతే వెళ్తున్నాము మేము అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఇంకొక టైగర్ అయితే కనిపిస్తుంది వైట్ టైగర్ చూడండి అది కూడా చెట్టు కింద కూర్చున్నట్లా ఉంది నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ సఫారీ రైడ్ కి అయితే వెళ్తున్నాను ఇక్కడ నాకు లయన్ టైగర్స్ అండ్ జింకలు ఇవన్నీ కనిపించినాయి ఇవన్నీ బాగా అనిపించినాయి వీటిని ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం నాకు నాకు బాగా అనిపించింది అంటే బోన్స్ లో కాకుండా నార్మల్ గా ఉండి చూడటం ఇదే ఫస్ట్ టైం ఇది చూసేసిన తర్వాత వెహికల్ ని అయితే ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళారు ఇంకా ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తుంది వెహికల్ ఇప్పుడైతే మేము గేట్ 3 దగ్గరికి ఎంటర్ అయ్యాము చూడండి ఇక్కడ కూడా వెహికల్ వచ్చిన తర్వాత గేట్స్ అయితే ఓపెన్ చేశారు చూడండి గేట్ 1 అండ్ 2 లో మనకి టైగర్ అండ్ లయన్ అవి కనిపించిని ఇప్పుడైతే మనకి నార్మల్ యానిమల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ప్లేస్ అంతా బాగుంది అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇప్పుడైతే గేట్ 4 లోపలికి వచ్చాము ఈ గేట్ 4 లో ఇంకా నార్మల్ గా గ్రీనరీ అండ్ కొన్ని జంతువులు అయితే ఉంటాయి ఇక్కడ బాహుబలిలో యూస్ చేసిన అడవి దున్నలు అవన్నీ కనిపించినాయి చూడండి ఇక్కడ చూడండి బాహుబలిలో మనకి అడవి దున్న కనిపించింది కదా అట్లాంటివి ఇక్కడ ఉన్నాయి చూడండి మాతో పాటు వచ్చిన వాళ్ళు దీన్ని కూడా చూసి అందరూ ఫోటోస్ అయితే తీశారు ఇంకా సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టార్టింగ్ మేము ఎక్కడైతే సఫారీ రైడ్ ఎక్కామో అక్కడికే తీసుకెళ్లి దింపుతారు ఇప్పుడు నాకైతే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది మీరు కూడా ఈసారి జూ పార్క్ వచ్చినప్పుడు సఫారీ రైడ్ ని అయితే ట్రై చేయండి మీరు ఎవరైనా సఫారీ రైడ్ కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్